హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకున్నా. మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు వచ్చి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో నా డే ఇన్ మై లైఫ్. ఈరోజు ఇదైతే 2 డేస్ వ్లాగ్ అండి. నిన్నటిది, ఈరోజుది, అంటే ఈరోజు అయితే ఒక్కోటి ఏకాదశి. సో నేను ఏం చేశాను ఏంటన్నది కూడా ప్రతిదీ చూడండి. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ అయితే నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను. అండ్ అదే పనిగా బయట అయితే ముగ్గు కూడా వేశాను, ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే కాబట్టి కంపల్సరీ ముగ్గు అయితే నేను వేస్తాను ఇంటి ముందు కూడా. సో అలాగా వెళ్ళేటప్పటికి వీళ్ళు లేచిపోయి బయటకు వచ్చేస్తూ ఉన్నాడనమాట. సో వీళ్ళు లేకుండానే వాడైతే అసలు పడుకోడండి. ఇద్దరు కూడా కంపల్సరీ ఇద్దరు లేచిపోయి కూర్చుంటారు. సో మస్టర్డ్ కదా, అది ఇద్దరు లేచిపోయాక నేనైతే నా పని అయితే అస్సలు అవ్వదండి. నేను 5 o'clock లేచినా కూడా నా పని అవ్వదు వీళ్ళిద్దరు లేచి ఉంటే మార్నింగ్. సో ఎందుకంటే నేను 8 o'clock కల్లా నాకు లంచ్ బాక్స్ రెడీ అయి ఉండాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, సేమ్ ద టైం వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ప్రతిదీ కూడా ఉంటుంది. సో తప్పదు. కానీ మా హస్బెండ్ చాలా మంచివారు. ఏంటంటే మనం చేసే హెల్ప్ బట్టి నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది హస్బెండ్స్ చెయ్యరు నాకు తెలిసినంత వరకు అయితే, బట్ మా హస్బెండ్ అయితే నాకు ఎప్పుడు ప్రతి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏంటి ప్రతి టైంలో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో నాకు అంత పేరెంట్స్ గుర్తురారు, ఎందుకంటే సో తినే పేరెంట్లా ఉండి ప్రతిదీ కూడా నాకు హెల్ప్ చేయడం, ప్రతిదీ కూడా చేయడం. సో అలా నేను మర్చిపోతాను. సో అలాగే పిల్లలు మళ్ళీ మార్నింగ్ అవ్వంగానే చలి ఉండదు, ఎండ ఉండదు, ఏముండదు. ఫస్ట్ అయితే బయటకు వెళ్ళిపోవాలి వాళ్ళు. సో నేనైతే బ్రష్ చేసేసి వాళ్ళిద్దరు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తినిపించాను. అండ్ వాటర్ కూడా పెట్టాను. అండ్ అక్కడ అంతా మెస్సీ మెస్సీగా అందుకుందంటే మా బాబుకి అక్కడ నేను టిఫిన్ అంతా చేసేసి వంట చేసాక ఇంకా నేను క్లీన్ చేయలేను, ఎందుకంటే వాళ్ళు టిఫిన్ పెట్టాలి కాబట్టి. సో నాకైతే నాకు మార్నింగ్ బ్రష్ చేసి వచ్చిందా ఎర్లీ మార్నింగ్, బట్ ఈరోజు అయితే కుదరలేదు. సో ఎందుకంటే లేడీస్ ప్రాబ్లం వల్ల నాకు కుదరలేదు. అండ్ ఇంకోటి ఏకాదశి రోజు 3rd day అనమాట. సో క్లీన్ చేసుకుంటాను 3rd day మెన్షన్ వచ్చినప్పుడు. సో అందుకు నేను క్లీన్ చేసుకుని మొత్తం ఇల్లంతా బట్టలు అన్నీ ఉతికేసి వాళ్ళు స్నానం చేపించి నేను స్నానం చేసేటప్పటికి ఫుడ్ టైం అయింది. సో ఆ రోజు ఇంకా ఒక్కోటి ఏకాదశి అయినా మేము చేసుకోకూడదు కదా 3rd day కాబట్టి, నువ్వు పూజ అయితే చేయాలి కాబట్టి క్లీనింగ్ చేసేసి మొత్తం ఇల్లంతా ముగ్గులు పెట్టి చాలా ఇష్టం. అలా ఇల్లంతా అంటే ఫ్రంట్ మన డోర్ ముందు అండ్ గేట్ ముందు పెట్టుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారనమాట. వీళ్ళు ఆడుకోవడం చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఆడుకోరండి, అరుస్తూ ఉంటారు. ఏడవడం తక్కువ, ఆర్చేది ఎక్కువ. ఆర్చే దాంట్లో నాకు ఎంత బీపీ వస్తుందంటే వాళ్ళు అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు, అంత విజులే వీడియో అనమాట. సో అరిచినా భరించవచ్చు కానీ సారీ విజులు వేస్తే అస్సలు భరించలేము. బాబాయ్ చూసారా, ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాడో. మామూలుగా ఉంటుంది అంటే వాడితో నేను పెద్దగా ఉన్నాను కదా, కూర్చో కూర్చో అంటున్నాడు. అంటే కూర్చో నా అని అంటున్నాడు వాడు. ఇంకొక చూడండి, అక్కడ బట్టలు పడేసి పెడితే అవన్నీ పీకేసి దారుణంగా పీకేసి పాడేస్తున్నాడు బాబోయ్. నిజంగా లిటరల్లీ లైక్ చాలా కష్టమండి. ఇంకెన్ని వీడియోస్ ప్రతి వీడియోలో చెప్తున్నాను పిల్లల కష్టం కష్టం అనేసి. అమ్మ చాలా కష్టం, మీరు చేసే పిచ్చి పనులన్నీ క్యూట్గా ఉంటాయి బట్ మళ్ళీ అది చేసినా మనకి చాలా దారుణంగా ఉంటుంది. వన్ను ఎక్కడున్నా నడుస్తున్నాడండి మా బాబు అయితే, పెద్ద బాబు అంటే ట్విన్లో ఫస్ట్ వాడు నడుస్తున్నాడు. వీడైతే ఇంకా నడవడం అయితే లేదు, ఏడుస్తున్నాడు. ఏంటమ్మా అమ్మా, మాటలు కూడా వస్తున్నాయి. అమ్మ అంటారు, తాత అంటారు, నాన్న అంటారు. అండ్ చందమామ ఇదంటే చూపిస్తారు, లైట్స్ ఏవంటే చూపిస్తారు, నోస్ ఏదంటే చూపిస్తారు. అండ్ భజన చేస్తారు, గోవింద కొడతారు. చాలా చాలా మాటలు, చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు చేసే కొన్ని వాళ్ళు పిల్లల్ని కొన్ని సారీ వాళ్ళు చేసే పనులు బట్టి కొన్ని మన టెన్షన్స్ బాధలు అన్నీ మర్చిపోవచ్చు. నా జుట్టు చూసారు అలా పీకేశారు మొత్తం. ఇప్పుడు షెడ్ బచ్చేసి క్లీనింగ్ అంతా చేసుకున్నాను బయట అంతా కూడా. సో ఈరోజు ముఖ్య ఒకటి ఏకాదశి కాబట్టి పూజ
పూజంతరం చేయము, సో అందుకు ఈరోజు క్లీనింగ్ అయితే చేసుకున్నాను. సో అమ్మో హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పమ్మా, హాయ్ 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 చెప్పను బను, హాయ్ 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 చెప్పమ్మా, హాయ్ హాయ్ వాడి స్మైల్ కూడా చాలా బాగుంటుంది, ఇద్దరు స్మైల్ కూడా చాలా బాగుంటుంది. వీడైతే చాలా నవ్వు రాకపోయినా నవ్వు వచ్చినట్టు అడిచారు. అలాంటి చేస్తా చూడండి, ఇక్కడ ఎంత నాటి పనులు అన్నీ తీయడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా నా డే మొత్తం అంతా కూడా వీళ్ళతో అయిపోద్ది. నేనైతే వాళ్ళని విడిచి ఒక్కరోజు ఉండలేను, ఎందుకంటే అంత అటాచ్మెంట్. నా పిల్లలు ఎవరి కూడా నేను ఒకరోజు కూడా విడిచి ఉండలేను. నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను వదిలేసి ఉండలేరు అనమాట, అంతలా అటాచ్మెంట్. అండ్ ఎవ్రీ టైం నేనే ఫుడ్ పెట్టడం, నేనే చూసుకోవడం ఇంకా అటాచ్మెంట్ అనమాట మా ఇద్దరికి, మా ముగ్గురికి, ట్విన్స్. మా పిల్లలు ఫస్ట్, నా పెద్ద బాబు కూడా వాళ్ళు పుట్టేదాకా వాడే నా ప్రపంచం అన్నీ అనమాట. సో ఇప్పుడైతే పిల్లలంటే ఎవరికన్నా అఫ్కోర్స్ అలాగే ఉంటుంది అనుకోండి. సో ఈరోజు అయితే నా వ్లాగ్ అంతా ఇలాగే ఉంటుంది. అండ్ సింపుల్ వ్లాగ్, స్మాల్ వ్లాగ్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇదైతే ఇంకొక ఫన్నీ వీడియో వచ్చింది చూడండి.